నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ పోటీ చేస్తూ గత మూడు రోజులుగా ప్రజల ఆశీర్వాదం కోరుతూ ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి తండ చుట్టుముట్టి ఓట్లాడిగే సందర్భంగా ఎక్కడి పోయినా అంతా కేసీఆర్ జోస్ కారు జోసే ఉంది. నర్సపై నియోజకవర్గంలో స్థిర నివాసం ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలకు అన్ని మతాల అన్ని కులాల ప్రజల యొక్క మన్ననలు పొందిన వాడిని సేవ చేసిన వాడిని మునిపెన్నడు కూడా ఎమ్మెల్యేలు నా అంత సేవ చేసిన వాళ్ళ సమీపంలో కూడా ఎవరు లేరని చెప్పి అలా ప్రజలే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఊరి పోయినా కూడా ఇన్ని పనులు చేసిన బిడ్డ మా నిండు ఆశీర్వాదం నీకే ఉంటుంది, ఖచ్చితంగా గెలిపిస్తాం, రాజకీయాలు పక్క పెడతాం, మీరు కూడా రాజకీయాలకు అతీతంగానే మీరు మాకు సేవలు అందించారని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కూడా ఇలా ఆశీర్వాదం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా నర్సపేట నియోజకవర్గ అభివృద్ధి చూస్తే మరి అనేక అవకాశాలు నర్సపేట తీసుకొచ్చినాను, అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చినాను, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాను, జిల్లా ఆసుపత్రి కట్టించినాను. అవే కాకుండా ప్రతి ఊరు ప్రతి తండ ప్రతి గ్రామానికి కోటి రూపాయలు తక్కువ కాకుండా 5 కోట్లు 10 కోట్ల నిధులను ఒక్కొక్క గ్రామానికి వెచ్చించినాను. ఇవాళ అనేక రోడ్లు పూర్తి చేసినాం, సీసీ రోడ్లు పూర్తి చేసినాం, కమ్యూనిటీ హాల్ దాదాపు 50% పూర్తి చేసినాం, ఇంకా మిగతా పనులు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ కావాలి, పూర్తి కావాలంటే అది నా విజన్ కాబట్టి నేనే చేయగలుగుతానే బలమైన విశ్వాసం ఇలా ప్రజల్లో ఉన్నది. మరో అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వస్తే ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో లేడని, ఎప్పుడు కూడా గ్రామాలకు రాలేదని, ముఖ్యంగా అభివృద్ధి పట్ల నాకున్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలగదని ఇలా ప్రజల్లో చాలా స్పష్టంగా ఉన్నది. అందుకే ఏ గ్రామానికైనా గ్రామం గ్రామం కదిలొచ్చి ఇవాళ అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరు కారు గుర్తు కేసీఆర్ గారిని మళ్ళీ చూడాలనే సంకల్పంతో ముందు పోతా ఉన్నారు. ఇవాళ పాకాల ఆయకట్టు ప్రాంతం మొత్తం కూడా ప్రచారం చేసినాం. పాకాల ఆయకట్టు రైతులందరూ ఏకమవుతా ఉన్నారు. జై పాకాల నినాదం బయటకు వచ్చింది. పాకాలకు 60 ఏళ్ళ బట్టి హామీ ఇచ్చి మోసం చేసిన నాయకులు మళ్ళీ పోటీకి వచ్చే పోటీకి ఎందుకు వస్తున్నారని చెప్పి అలా రైతులందరూ కూడా అడుగుతున్నారు, నిలదీస్తూ ఉన్నారు. ఇలా పాకాల కోసం నా రాజకీయ అవకాశాలను ఫనంగా పెట్టి నా ఎమ్మెల్సీ ఆనాడు కేసీఆర్ గారు ఇస్తానంటే నేను నాకు ఎమ్మెల్సీ వద్దు నాకు పాకాలే ముద్దని చెప్పి కేసీఆర్ గారికి దండం పెట్టి తెచ్చి ప్రాజెక్టు తెచ్చిన బిడ్డగా ఇలా ప్రజలు రైతులు దాన్ని గుర్తించిళ్ళు. 100% ఇవాళ ప్రజల ఆశీర్వాదం నిండుగా ఉన్నది. 50,000 పైచిలకు మెజార్టీతో నర్సంపేటలో మునిపెన్నడు ఏ ఎమ్మెల్యే గెలువని అత్యధిక మెజారిటీని ఖచ్చితంగా సాధిస్తా, అసెంబ్లీలో అడుగు పెడతా, కేసీఆర్ గారి దీవెనలు తీసుకుంటా, నియోజకవర్గ ప్రజలకు ఈ ఒక్క టర్ములో ఎన్నైతే అద్భుతమైన అభివృద్ధి అందుబాటులో అభివృద్ధి రైతుల కోసం నిత్యం గ్రామం నుంచి తండ అసెంబ్లీ వరకు నేను నినదించినో రేపు అంతకంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తా ప్రజలకు నేను మాటిస్తున్నాను. శాశ్వత కాలువల నిర్మాణం 140 కోట్లతో డిపిఆర్ చేయించినాను. 336 కోట్లు కేవలం పాకాలకి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు నేను. ఇవాళ ఒకే టర్ములో 2 కావడం అనేది అసాధ్యం కాబట్టి ఇవాళ మళ్ళీ 140 కోట్లు కూడా నన్ను ఆశీర్వదిస్తే వెంటనే అవి మంజూరు తీసుకొచ్చి శాశ్వత కాలువల నిర్మాణం చేపడతా. ఇలా కాలువలు నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. తర్వాత కాంగ్రెస్లో చేరినటువంటి బీజేపీ పార్టీ నుంచి మన చేరినటువంటి మరి మాజీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరి పుణ్యాన్నే కాలువలు నాశనమైనాయి. వాళ్ళు మాట్లాడే మాటకు విలువలేదు. వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజల్లోకి వచ్చి పాకాల ఆయకట్టు గ్రామాల్లోకి వచ్చి ఓట్లాడుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది జనం ఏం సమాధానం చెప్తారో. అలాంటి తప్పుడు ప్రకటనలు చేయొద్దని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను.